మెదక్ హవేలీ గణపురం మండలంలోని బోగడ భూపతిపూర్ గ్రామంలో చనిపోయిన రైతు కుటుంబాన్ని పరామర్శించారు ఇంద్రా శోభన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 రోజుల్లో 206 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు పండించినటువంటి పంట ప్రతి గింజ కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. గతంలో ఎన్నడూ కూడా ఆంక్షలతోన వ్యవసాయం చేసినట్టుగా ఆంక్షలతోటి ఇదే పంట వేయాలని చెప్పినట్టుగా నేను నాకు బుద్ధి తెలిసినంత వరకు నా 40 సంవత్సరాలు ఇవాల నాకు ఇప్పటివరకు నేను ఎన్నడూ చూడలేదు. నేను కూడా వ్యాపారం తెలిసినటువంటి కుటుంబం నుంచి వచ్చినదాన్ని. కనీసం ఇప్పటికైనా కూడా దేశజాలకు పోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్న పండించినటువంటి ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పక్క రాష్ట్రం ఏపీ కూడా మనకన్నా ఎక్కువగా వరి పండుతది, కానీ అక్కడ ఎందుకు జరుగుతలేదు? అక్కడ ఎందుకు ఈ పంచాయతీ రైతులు ఆత్మహత్యలు జరగట్లేవు? ఎందుకంటే వాళ్ళ దగ్గర పండినటువంటి పంటను కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐకి ఇచ్చినాక ఎక్సెస్ ఉన్నటువంటి దాన్ని వాళ్ళే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. మరి ఆ సోయ్ నీకెందుకు లేదు ఎక్స్పోర్ట్ చేసుకునే సోయ్? ఆ దిశగా నువ్వెందుకు ఆలోచించావు? దేశమంతా అందరు దోస్తులే కదా నీకు. మరి నువ్వు అది ఆ నెట్వర్క్ చేసుకోవచ్చు కదా, వాళ్ళతో మాట్లాడొచ్చు కదా. రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీ రాజకీయ కోణంలో రాజకీయ కక్షపూరిత ధోరణితో ఇవాళ రాజకీయంగా ఇది వరిని ముందు పెట్టి వరి ఉరిగా మారే విధంగా ఇవాళ మీరు చేస్తున్నారు తప్ప దీనివల్ల ఉపయోగం లేదు అన్నది మరొకసారి గుర్తు చేస్తూ ఇవాళ రమేష్ సారీ రవికుమార్ అయ్యి ఉండొచ్చు, నిన్న జరిగిన స్వామి అయ్యి ఉండొచ్చు, ఇట్లా ఎంతమంది ప్రాణాలు పడగొట్టుకోవాలి? రవికుమార్కి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కాలు హిమోఫీలతో బాధపడుతూ వ్యాధితో బాధపడుతున్నటువంటి కొడుకు, ఇద్దరు ముసలి వాళ్ళు, గుండె నొప్పితో ఉన్నటువంటి భార్య, ఇంత విషాదంగా ఉన్నటువంటి కుటుంబం ఎక్కడైనా మనం చూసినామా? ఇంత కటక దరిద్రంలో ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ముమ్మాటికి ఇవాళ చనిపోయినటువంటి, దేశంలో ఎక్కడో జరిగేటువంటి, మొన్న జరిగినటువంటి గుజరాత్లో హర్యానాలో చనిపోయిన రైతులకు 3 లక్షలు ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రికి, నీ ఇలాకాలో నీ దగ్గర చనిపోయినటువంటి రైతుకు నువ్వు ఎందుకు ఇవాళ వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇయ్యవని అడుగుతున్నాను. వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉందని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ ఇద్దరికి, వృద్ధులకు ఇద్దరికి కూడా పింఛన్ ఇవ్వాలా? వృత్తాంత హిమోఫీలతో బాధపడుతున్నటువంటి తమ్ముడికి కూడా ట్రీట్మెంట్ చేసే బాధ్యత ప్రభుత్వానిదే, తనకి కూడా పింఛన్ ఇవ్వాలా? ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే అని ఈ సందర్భంగా తెలియజేసి